Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పేడ ఎత్తే చేతులే తీర్పులు ఇవ్వబోతున్నాయి. నా తండ్రి ఊరందరి చేతిలో తిట్లు తినడం చూశాను, వీధుల్లో చెత్త ఏరుకోవడం చూశాను. మేం పిల్లలందరం బాగా చదువుకోవడం కోసం ఆయన ఎన్ని అవమానాలు వహించారో నాకు తెలుసు. స్కూల్కి వెళ్లే రోజుల్లో మా నాన్న పాలు అమ్ముకుంటారని చెప్పడానికి సిగ్గుపడేదాన్ని. కానీ ఈరోజు ఈ కుటుంబంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇవి గుండె లోతుల్లో నుంచి వచ్చిన మాటలు. బాధ అవమానం నుంచి సంతోషం, ఆత్మాభిమానం దిశగా సాగిన ఒక విజయయాత్ర. రాజస్థాన్లో సరస్సుల నగరంగా పేరొందిన ఉదయపూర్కు చెందిన సోనల్ శర్మ కథ ఇది. తెల్లవారకముందే పేడ ఎత్తడంతో ప్రారంభమవుతుంది 26 ఏళ్ల సోనల్ దినచర్య. 4వ తరగతి నుంచి ఇప్పటి వరకు ఇదే దినచర్య కొనసాగింది. అయితే ఈ పరిస్థితులు మారే కాలం ఎంతో దూరంలో లేదు. అతి త్వరలో సోనల్ న్యాయస్థానంలో తీర్పులు చెబుతూ తన దినచర్య ప్రారంభించబోతున్నారు. 2018లో సోనల్ శర్మ రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీసెస్కు సెలెక్ట్ అయ్యారు. ఈ పరీక్ష ఫలితాలు గత ఏడాదే వచ్చాయి. కానీ సోనల్కు ఒక్క మార్కు తక్కువ రావడంతో వెయిటింగ్ లిస్టులో ఉంచారు. ఇప్పుడు ఆమెను సెలెక్ట్ చేశారు. 29 డిసెంబర్ ఆమె ధృవపత్రాల తనిఖీ కూడా పూర్తయింది. 2017లో సోనల్ మొదటిసారి ఆర్జేఎస్ రిక్రూట్మెంట్ పరీక్షలు రాశారు. కానీ 3 మార్కుల తేడాతో ఉద్యోగాన్ని అందుకోలేకపోయారు. 2018లో మరో ప్రయత్నం చేశారు. ఈసారి ఒక్క మార్కు తక్కువ వచ్చి వెయిటింగ్ లిస్టులో చేరారు. చిత్తశుద్ధితో కృషి చేసే వారిని విజయం తప్పక వరిస్తుందని చెబుతూ ఉంటారు. సోనాల్ విషయంలో అదే నిజమైంది. సరిగ్గా 1 ఏడాది తరువాత అంటే క్రిందటి నెల నవంబర్లో వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆమెను జడ్జ్ ఉద్యోగానికి సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. తర్వాత వెనువెంటనే డాక్యుమెంట్ల వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ జరిగిపోయాయి. 1 సంవత్సరం ట్రైనింగ్ తర్వాత ఆమె జడ్జిగా సేవలు ప్రారంభిస్తారు. నేను అప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. అందరి పిల్లల్లాగే నాకు కూడా నాన్నతో బయటకు వెళ్ళడం సరదాగా ఉండేది. మా నాన్న ఇంటింటికి తిరిగి పాలు పోసేవారు. ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక వంక పెట్టి అందరూ నాన్నను తిడుతుండేవారు. అన్ని అవమానాలు భరిస్తూ కూడా నాన్న వాళ్లకు చిరునవ్వుతో జవాబు చెప్పేవారు. ఒకరోజు నాన్నతో పాలు అమ్మడానికి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇంకా నాన్నతో బయటకు వెళ్ళను, నాకు సిగ్గుగా ఉంది అని అమ్మతో చెప్పాను. సిగ్గు ఎందుకంటే మా వల్లే మా నాన్న అన్ని అవమానాలు భరిస్తున్నారు కాబట్టి. మమ్మల్ని చదివించడానికే నాన్న అంత కష్టపడుతున్నారు. కానీ ఈరోజు ఆయన తపస్సు ఫలించింది. అన్ని కష్టాల్లో కూడా నవ్వుతూ పోరాడుతూ ముందుకు సాగిన నాన్నను చూశాకే నాకు మరింత పట్టుదల వచ్చింది అని సోనాల్ తెలిపారు. సోనాల్ ఉదయపూర్లోనే స్కూల్, కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేశారు. మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఆ సమయంలో ఇంటింటికి తిరిగి పాలు అమ్ముతూనే యూనివర్సిటీలో చదువు కొనసాగించారు. 10-12 తరగతుల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం నుంచి BA LLBలో బంగారు పథకం అందుకోవడమే కాకుండా భామాషా అవార్డు కూడా అందుకున్నారు. యూనివర్సిటీ టాపర్గా నిలిచినందుకు ఆమెకు ఛాన్సలర్ అవార్డు కూడా లభించింది. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డ తమకన్నా ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తారు. సోనల్ తండ్రి ఖ్యాలీలాల్ శర్మ కూడా అదే ఆశించారు. ఇల్లు గడవడానికి, పిల్లలను చదివించడానికి ఖ్యాలీలాల్కు ఉన్న ఆధారం పాడి పశువులు మాత్రమే. పాలు అమ్ముకుంటూ ఆయన తన పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. అనేక మార్లు సోనల్ కాలేజీ ఫీజు కట్టడానికి ఖ్యాలీలాల్ దగ్గర డబ్బు ఉండేది కాదు. నా స్నేహితురాలి తండ్రి దగ్గరే అప్పు చేసి నాన్న నా కాలేజీ ఫీజు కట్టారు అని సోనల్ చెప్పారు. 1980లలో ఖ్యాలీలాల్ మహారాణా ప్రతాప్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 7 పైసలకు పేడను అమ్మేవారు. అక్కడి సోలార్ ఎనర్జీ సెంటర్ కోసం పేడ అవసరమయ్యేది. సోనల్ తల్లి పేడతో పిడకలు చేసి అమ్ముతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేవారు. నేను భరించిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు నా పిల్లలకు రాకూడదని ఖ్యాలీలాల్ శర్మ అన్నారు. చాలామంది ఇళ్లల్లో పొద్దున్నే లేవగానే కాఫీ లేదా టీ తాగుతారు. తెల్లారేసరికి వారందరికీ పాలు పోయడం కోసం ఖ్యాలీలాల్ శర్మ కుటుంబం సూర్యోదయానికి ముందే నిద్రలేచేది. సోనల్ కూడా తెల్లారి 4 గంటలకే నిద్రలేవాల్సి వచ్చేది. నాన్న ఆవు, గేదెల పాలు పితికి ఇచ్చేవారు. మేము ఇంటింటికి తిరిగి పాలు పోసేవాళ్ళమని సోనల్ చెప్పారు. పేడ ఎత్తడం, పశువుల కొట్టం శుభ్రం చేయడం, వాటికి మేత వేయడం, ఈ పనులన్నీ మేమంతా కలిసి చేసేవాళ్ళం. పొద్దున్న 8 వరకు పాడి పని చేసేవాళ్ళం. తరువాత చదువుకునేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం పాలు పితకడం, ఇళ్లకు పంచడం, పశువులకు మేత పెట్టడం లాంటి పనులన్నీ ఉంటాయి. మాకు ఇదే రొటీన్. దీనిని మేము వదిలిపెట్టలేం. ఎందుకంటే ఇది మా కుటుంబ వ్యాపారం. ఇదే మాకు అన్నం పెట్టింది. ఇంతకుముందు మా దగ్గర డబ్బులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఈ పనులన్నీ చేయడానికి తప్పకుండా మనుషులను పెట్టుకుంటాం అని సోనల్ చెప్పారు. జడ్జి కావాలన్న కూతురి కలలు సాకారం కావడంతో ఖ్యాలీలాల్ శర్మ ఆనందంతో ఉబ్బి తబ్బి బావుతూ తీర్పు చెప్పడంలో ఎప్పుడూ ఒత్తిడికి లొంగిపోవద్దు,
అవతల వారు ఎవరైనా సరే న్యాయమే గెలవాలి, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అని తన కూతురికి చెప్పారు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని సోనల్ శర్మ రుజువు చేశారు.